ఒక్కటే రాకండి. ఇప్పుడు టెన్త్ చూస్తూ ఉంటే, మనం పాస్ అవుతున్న పిల్లల్ని చూస్తుంటే, అదేమి రాకెట్ సైన్స్ కాదు, అసలు కష్టం కూడా కాదు. పిల్లలు చదవలేకపోతున్నారు, రాయలేకపోతున్నారు అంటే లోపం పదేళ్ళు స్కూల్ చెప్పిన స్కూల్ అని అనిపిస్తుంది నాకు. అంటే పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పడంలో విఫలమయ్యారా, పిల్లలు దాన్ని ఎంజాయ్ చేసేలాగా చెప్పడంలో విఫలమైతే అప్పుడు మాత్రమే జరుగుతుంది. నిజానికి అవేం చదువులు అండి, చాలా గొప్ప చదువులు ఏం కాదు అవి. నిజానికి అర్థం కాని చదువులు అయితే పూర్తి అర్థవంతంగా చెప్పలేని సభ్యసమాజంలో అర్థం కాని స్థితిలో వాళ్ళు వెళ్తున్నారే తప్ప, ఒకవేళ స్కూల్లో టీచర్ అర్థమయ్యేలా చెప్పలేకపోతే తల్లిదండ్రులు చదువుకున్నారండి. ఒకవేళ తల్లిదండ్రులు చదువుకోకపోతే సమాజంలో నిష్ణాతులు ఉన్నారండి, వాళ్ళ దగ్గర పంపించి ఈ అబ్బాయికి సబ్జెక్ట్ చెప్పండి అని చెప్పించవచ్చు. లేదా కొద్ది రోజులు తల్లిదండ్రులు పక్కనుండి, బాబు నువ్వు నేర్చుకునేదాకా మేము సహాయపడతామని, బేసిక్స్ అండి, టెన్త్ క్లాస్ దాకా ఉన్న బేసిక్స్ జనరల్ గా మనం చెప్పగలిగితే వాళ్ళ జీవితంలో రాణిస్తారన్న నగ్న సత్యాన్ని తల్లిదండ్రులు అంగీకరించట్లేదు. వాళ్ళు దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారంటే, మార్కులు వస్తేనే జ్ఞానం ఉన్నట్టు అనుకుంటున్నారు. మార్కులకి జ్ఞానానికి సంబంధం లేదు. పరీక్ష గంట ముందు చదివిన వ్యక్తికి ఎక్కువ మార్కులు రావచ్చు, బాగా రాయొచ్చు. అస్సలు చదవని వ్యక్తి క్లాసులో విన్ రాయొచ్చు. అంటే ఏ విధంగా తను రిసీవ్ చేసుకున్నాడో, దాన్ని ఏ విధంగా రీప్రొడ్యూస్ చేశాడు ఎగ్జామ్లో అన్నది మార్కులు తప్ప, అసలు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్ వేరే విధంగా ఉన్నప్పుడు ఎందుకు దాన్ని ప్రదర్శిస్తాడు అని ఆలోచించాడు. అతని తిండి విషయంలో కానీ, అతని నిద్ర విషయంలో కానీ, అతని సమయపాలన విషయంలో కానీ, అతని శారీరక శుభ్రత విషయంలో కానీ, ఇంటి వాతావరణ విషయంలో కానీ, ఇవన్నీ తల్లిదండ్రులు కేర్ తీసుకోవాల్సినవి కొన్ని వందల విషయాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి మార్కులు వచ్చాయా లేదా, ప్రోగ్రెస్ కార్డులో ఏముంది, గ్రీన్ కలర్లో పాస్ ఉందా, రెడ్ కలర్లో ఫెయిల్ ఉందా, ఈ రెండే పట్టుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లవాడికి స్కూలు అంటే ఒక భయంకరమైన జైలు కింద, అక్కడ జరిగే ప్రతి చర్య కూడా తన జీవితంలో ఓడించడానికి చేస్తున్న ఒక యుద్ధం కింద ఫీల్ అవుతూ ఉంటారు. సో స్కూల్కి వెళ్ళాలంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది, నేను వెళ్ళను, వెళ్తే ఏదో జరుగుతుంది, పరీక్ష రాస్తే ఏదో జరుగుతుంది. ఇప్పుడు నిన్న పాపను చూస్తే షీ పాస్ ద ఎగ్జామ్, కానీ పరీక్ష రాసిన తర్వాత కూడా పోతుందేమో అన్న భయంతో అమ్మాయి మరణించింది. నిజానికి రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే అమ్మాయి పాసింగ్. మనకి ఎన్ని మార్కులు కావాలి? ఇన్ఫాక్ట్ మన చదువుల్లో ఫెయిల్ అవడం చాలా కష్టం అండి. కొంచెం జాగ్రత్తగా చదివితే తప్పకుండా పాస్ అయిపోతాం. కానీ మన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు సమయపాలనతో పాటు వాళ్ళ జీవిత విధానం కూడా మారుతుంది కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళకి ఆ సమతుల్యం ఇవ్వలేకపోతున్నారు. అక్కడ తీసుకెళ్లి మనం ఒత్తిడిని క్రియేట్ చేస్తున్నాం. జనరల్ స్కూళ్ళల్లో జనరల్గా చదువుకున్న వాళ్ళు అందరూ పాస్ అవుతున్నారండి. ఎవరైతే మనం ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకుంటున్నామో వాళ్ళే కమిట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళే ఇలాంటి వాటికి అంటే ఎక్స్ట్రాడినరీ కేర్ అనగానే ఎక్స్ట్రాడినరీ ప్రెషర్, అంటే మితిమీరిన అవి పెట్టుకోవటం, అంటే వాళ్ళ మీద ఒత్తిడి, ప్రేమాన ముసుకులు వాళ్ళకి కలిగించే ఒక ఒత్తిడిని తల్లిదండ్రులు క్రియేట్ చేయడం వల్ల, ఇప్పుడు నాలుగు స్కూళ్ళు ఉన్నాయంటే అక్కడ జాయిన్ చేయరండి. ఎక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ ఏసీ ఉంది, లేదా ఎక్కడ విశాఖ, అసలు బాబు మానసికంగా వికాసం చెందుతున్నాడు లేదా, శారీరకంగా ఆడుకోవడానికి పరిస్థితులు ఉన్నాయి లేదా, లేదా టీచర్స్ ఎన్ని సంవత్సరాల సీనియర్స్ అక్కడ చెప్తున్నారు, ఇదేం పట్టించుకోరండి. మేము బస్ ఎక్కిచ్చామా, వచ్చారా, అక్కడ ఎన్ని కేజీల పుస్తకాలు ఇచ్చారు, ఎంత హోంవర్క్ ఇచ్చారు, టీచర్ ఎన్నిసార్లు రాయిస్తున్నారు, ఇంతే వీళ్ళకి కావాలి. వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇంకా అక్కడికి వచ్చే పిల్లలు కూడా దురదృష్టం అవుతుందంటే, ఇదివరకు ఒక ఏరియాలో ఒక ఏరియా పిల్లలు చదివేవారండి, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి స్కూల్లో పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్యన చిన్ననాటి స్నేహాలు ఉండవు, కొన్ని సంవత్సరాలు పరిస్థితి బాంధవ్యం ఉండదు. సో ఆ అబ్బాయికి ఎవరు స్నేహితులు కారు, వెంటనే ఇంటికి వచ్చి ఇంకా ల్యాప్టాప్ పెన్నో పట్టు కూర్చుంటారు. సో మళ్ళీ ఇంటికి వచ్చాక తనకు ఆడుకోవడానికి స్నేహితులు ఉండరు. మళ్ళీ వీళ్ళు గంటన్నర ట్రావెల్ చేసి స్కూల్కి వెళ్తారు, ఆ వాతావరణంలో పిల్లలు ఉండరు, ఇతను ఇంటి దగ్గర అతను స్కూల్ పిల్లలు ఉండరు. ఇంకా అతను ఒంటరి కాక ఏమవుతాడు, ఒక స్కూల్లో చదివిన దాన్ని ఒక డౌట్ తీర్చుకోవాలన్నా కూడా తోటి విద్యార్థి తన నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. తల్లిదండ్రులు తీసుకెళ్ళరు, తల్లి ఒంటరిగా వెళ్ళవరు. ఒకవేళ ఆడపిల్లైనా నేను వెళ్తాను అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, నిఘా, నీకు సెల్ ఫోన్, నీ మూమెంటు, నీ ట్రాక్ చేయడము, ఇన్ని ఒత్తిళ్ళు మళ్ళీ ఆ పాప మీద ఉంటాయి. అంటే పిల్లల యొక్క స్వేచ్ఛని పూర్తిగా మనం హరించేసి వాళ్ళని ఒక ఖైదీల్లో పెట్టేసి హౌస్ అరెస్ట్ అనే సిస్టంలో దానికి సర్టిఫికెట్ చదువు అని పెడుతున్నాం.